కాలంగా హైదరాబాద్ మహానగరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు మీ అందరు గుర్తుండాలి 2500 ఆటో టిప్పర్లు ఏకకాలంలో ఆనాడు నగరం మొత్తం ప్రవేశపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పాల్గొని చాలా పెద్ద ఎత్తున నగరాన్ని పరిశుభ్రం చేయడానికి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు పోవడానికి వాహనాలను ఆనాడు విడుదల చేయడం జరిగింది. తదనంతరం గత 5-6 సంవత్సరాలుగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకింగ్స్ విడుదల చేసినా మహానగరాల్లో అంటే 40 లక్షల పైచిలుకు జనాభా ఉండే మహానగరాల్లో బెస్ట్ నగరంగా ఇప్పటి వరకు హైదరాబాదే భారతదేశంలో నిలిచిన మాట నేను మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దానికి శ్రమపడుతూ దానికి ఉదయం 3 గంటల నుంచి 4 గంటల నుంచి శ్రమపడుతూ ఎక్కడికక్కడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పరిశ్రమిస్తున్న మా నగర మున్సిపల్ సిబ్బందికి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మన స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇతర వాహనాలను మెయింటైన్ చేసే సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది మొత్తానికి కూడా నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హైదరాబాద్ నగర ప్రజల పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక గొప్ప మాట అన్నారు, సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో కేసీఆర్ గారు. ఆయన కేవలం మాటతోనే సరిపెట్టకుండా స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క జీతాలను కూడా 3 సార్లు అడిగినా అడగకపోయినా 3 సార్లు పెంచి ఈరోజు వారికి గౌరవప్రదమైన వేతనం లభించే విధంగా చేసింది కూడా కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ 2500 ఆటో టిప్పర్లు మనం ప్రవేశపెట్టకముందు హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు 3500 మెట్రిక్ టన్ల చెత్త ఉత్పత్తి అయ్యేది. దాని తర్వాత ఎప్పుడైతే చెత్త యొక్క కలెక్షన్ ఎఫిషియన్సీ అంటే డోర్ టు డోర్ తిరిగి సెగ్రిగేషన్ చేసి వేరు చేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మరి బ్రహ్మాండంగా ఇంటింటికి తిరిగి స్వచ్ఛ ఆటోలు కానీ ఇంకా మన ఇతర సిబ్బంది కానీ కష్టపడడం వల్ల బ్రహ్మాండంగా ఎఫిషియన్సీ కూడా పెరిగింది. పెరగడం వల్ల ఈరోజు దాదాపు 7500 టన్నులు ఇప్పుడంతా 6500 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ప్రతినిత్యం చెత్త ఏదైతే ఉత్పత్తి అవుతున్నదో దాన్ని జిహెచ్ఎంసీ సిబ్బంది ఎఫిషియెంట్గా దాన్ని పికప్ చేసుకొని దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ దగ్గరికి తరలించి అక్కడి నుంచి డంప్ యార్డ్కి తరలించడం జరుగుతూ ఉంది. జిహెచ్ఎంసీ గత 6 ఏళ్లలో కేవలం వాహనాలు మాత్రమే కాదు, మీరు గమనిస్తే ఈరోజు మనం ప్రవేశపెడుతున్న ఈ 1350 వాహనాలతో కలిపితే మొత్తం 5750 పైచిలుకు వాహనాలు జిహెచ్ఎంసీలో. ఎందుకంటే మొదలు 2500, తర్వాత 650, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు 1350, మొత్తం కలిపితే 4500 వాహనాలు మనకి ఈరోజు ఈ రకంగా జిహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోల రూపంలో ప్రవేశపెట్టిందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు కొత్తగా ఎఫిషియన్సీ పెంచేదానికి మనం కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లు కూడా కొత్తగా పెట్టినాం, సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్లను కొత్తగా పెట్టినాం. వాటి వల్ల కూడా సేవలు మెరుగై, వాటి వల్ల కూడా బ్రహ్మాండంగా వసతులు మెరుగై, మనందరికీ కూడా నగర ప్రజలకి మరింత మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించేదానికి జిహెచ్ఎంసీకి ఒక వెసులుబాటు కలిగిందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి స్వాగతం, సుస్వాగతం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే ISR వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అంటే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ను కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జవహర్ నగర్లో ఒక 20 మెగావాట్ల ప్లాంట్ను కూడా ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మరొక 28 మెగావాట్ల ప్లాంట్కు కూడా మొన్ననే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ అనుమతులు కూడా వచ్చింది. ఆ పని కూడా ప్రారంభమైతే 48 మెగావాట్లకు మరి ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రవేశపెట్టిన ఈ 1350 ఆటోలతో
మరింత మెరుగ్గా నగరంలోని అన్ని మూలలకి, పాత బస్తీ కావచ్చు, కొత్త నగరం కావచ్చు, అన్ని మూలలకు కూడా మరింత మెరుగైన పారిశుద్ధ్యాన్ని, మరింత